వాల్తీరు వీరయ్య సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్స్ తో అదరగొట్టాడు. ఇక ఇప్పుడు భోలా శంకర్ తో ప్రేక్షకులను అలరించనున్నాడు చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళనాట సూపర్ హిట్ గా నిలిచిన వేదలం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెలుగులో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చిరుకి జోడీగా తమన్నా నటిస్తోంది. అలాగే కీర్తి సురేష్ మెగాస్టార్ సిస్టర్ గా నటిస్తుంది. ఈ సినిమాలో టాక్సీ డ్రైవర్ గా నటిస్తున్నారు చిరు. ఇప్పుడు భోలా శంకర్ తో ప్రేక్షకులను అలరించనున్నారు చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికీ ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే మొన్న మధ్య విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాల్ని పెంచేసింది. ఆగస్టు 11న భోలా శంకర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే చిరంజీవి భోలా శంకర్ ఓ సాంగ్ కి సంబంధించిన చిరు లీక్స్ అంటూ ఆ మధ్య ఓ సాంగ్ షూట్ ని లీక్ చేశారు. ఆ ఆడియోలో చిరంజీవి కీర్తి సురేష్ గొంతు పట్టుకుని ఆట పట్టించడం చూడొచ్చు. అయితే మెగాస్టార్ సరదాగా కీర్తిని ఆట పట్టించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అలా ఎందుకు చేశారో చెప్పారు చిరంజీవి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ కీర్తి సురేష్ కి ఫుడ్ అంతగా నచ్చలేదట, ఆ విషయం చెప్పడానికి మొహమాట పడిందట. అయితే అప్పుడు చిరంజీవి మా ఇంట్లో తమిళ కుక్ ఉన్నాడు, నీకేదైనా కావాలన్నా మా ఇంటి నుంచి తెప్పిస్తాను అని చెప్పారట. అయితే ఆమె ఏమాత్రం మొహమాట పడకుండా ఏ రోజు ఏం ఫుడ్ తీసుకొస్తారు, రేపు ఏం తీసుకొస్తారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది. దాంతో ఫన్నీగా చంపేస్తా అంటూ అలా సరదాగా గొంతు పట్టుకున్నా అని తెలిపారు మెగాస్టార్. అంతేకాదు ఫుడ్లో ఏది తక్కువైనా ఇట్టే అడిగేస్తుంది, ఏమాత్రం మొహమాట పడదు, మా ఇంటి సభ్యులుగా కలిసిపోయింది అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. థర్డ్ క్వాలిటీ సార్, ఇట్స్ ఎ లాట్. బాగా తినేది ఎవరు సార్? ఎందుకంటే రెండు బాటిల్తో కీర్తి గారు అసలు అంటే ఎంత ఎంజాయ్ చేస్తాంటే ప్రత్యేక సాక్షి నేను, మా కిచెన్ మా కుక్కు ఆవిడ కోసం వాడు ఎన్ని తలలు బాదుకుంటాడంటే సార్ చెప్పాక ఇందాక అట్లాగా అదేదైనా మళ్ళీ తేడా ఉంటే పాపం నా కోసం ఆయన తెచ్చి పెడుతున్నారే అలాగా చాలా థ్యాంక్. పర్లేదండి ఎలా పర్లేదు నా డిమాండ్ పీక నొక్కేలు మిచ్చేస్తుంది. ఇక ఎంజాయ్ చేయాలంట ఇంకా అది దాని కాదు కానీ ఫెంటాస్టిక్. థ్యాంక్ గాడ్ తను నాన్ వెజిటేరియన్ కాదు, లేకపోతే ఆ రోజు నాన్ వెజిటేరియన్ లేదని మన కొరకు తినేస్తుంది ఉప్పు కాదు. అదే షూటింగ్కి